హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మన హెయిర్ని చాలా సిల్కీగా షైనగా స్మూత్గా ఉంచుకోవడానికి హెయిర్ని చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచుకోవడానికి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకొని హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈరోజు ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసేయను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాలి షాంపూ అనమాట రెగ్యులర్గా మీ హెయిర్కి ఏ షాంపూనైతే యూజ్ చేస్తారో అదే షాంపూని ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూనైతే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఒక టూ స్పూన్స్ వరకు కూడా షాంపూనైతే యాడ్ చేసుకోవాలి మీ స్కాల్ఫ్కి ఒకవేళ డ్యాండఫ్ ఉన్నట్టయితే మీరు యాంటీ షాంపూని షాంపూనైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ షాంపూని యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనే మనము ఒక టూ స్పూన్స్ వరకు కూడా జెల్ని అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర అలోవెరా ప్లాంట్ ఉన్నట్టయితే మీరు న్యాచురల్గా ఫ్రెష్ అలోవెరా జెల్ అయితే తీసుకొని ఇక్కడ టూ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకోండి సో అలోవెరా కూడా మన హెయిర్ని చాలా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా ఉంచు ఉంచుతుంది అట్ ద సేమ్ టైం హెయిర్ గ్రోత్ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది కదా సో అలోవెరా జెల్ని యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి క్యాస్టర్ ఆయిల్ సో ఆముదం ఉంటుంది కదా ఆముదాన్ని ఇక్కడ మనం ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మనము క్యాస్టర్ ఆయిల్ని హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి క్యాస్టర్ ఆయిల్ అనేది మన హెయిర్ రూట్స్ నుంచి ఎండ్స్ వరకు కూడా చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచి హెయిర్ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి మన హెయిర్ని చాలా బ్లాక్గా థిక్గా సిల్కీగా ఉంచడానికి క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ను అయితే యాడ్ చేసేసుకోని మళ్ళీ దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మనం యాడ్ చేసినటువంటి అలోవెరా జెల్ క్యాస్టర్ ఆయిల్ అనేది మన హెయిర్ని అయితే చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మొత్తం హెయిర్కి స్కాల్ఫ్కి అప్లై చేసేసుకోవాలి అంటే వెట్ హెయిర్ అనమాట మనం హెడ్ హెయిర్ వాష్ చేసేటప్పుడు మనం తలని తడుపుకుంటాం కదా వాటర్తోని వెట్ హెయిర్ పెయిన్ ఇది అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ మొత్తం స్కాల్ఫ్ అంతా కూడా జెంటల్గా మసాజ్ చేసేసుకొని వాటర్తోనైతే మనము హెయిర్ వాష్ చేసుకోవాలి ఇలా వీక్లీ ట్వాయిస్ మీరు చేసినట్టయితే మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే